భాగ్యనగరంలో ప్రభుత్వం చేపట్టిన బస్తీ దవాఖానాల నిర్వహణపై ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం వస్తున్న స్పందనలను చూసి మరో 100 దవాఖానాలను మరో 2 నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బస్తీ దవాఖానాల ద్వారా పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. బస్తీ దవాఖానాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతమయ్యాయని తెలిపారు. నగర పరిధిలోని 197 బస్తీ దవాఖానాలు, నగరంలోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతిరోజు 5000కు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రికి తెలిపారు అధికారులు. ప్రతిరోజు 53 రకాల ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి బస్తీ దవాఖానాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాలకు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని మరో 100 బస్తీ దవాఖానాలను 1-2 నెలల్లో ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.